మీరు చేస్తున్న బిజినెస్ గురించి పది మందికి తెలియజేయాలి అనుకుంటారా మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేము పరిచయం చేస్తాం బిజినెస్ మీది ప్రమోషన్ మాది మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి శ్రీమాత్ర నమ శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమ రుణాచల శివ రుణాచల శివ రుణాచల శివ ధనలాభం కలగాలంటే ఏ దేవుడు చేసుకోవాలి ఏ విధమైన పూజ చేసుకోవాలి ధనలాభానికి సంబంధించినంతవరకు కూడా కుబేరుడికి చేసుకోవడం చాలా మంచిది ఐశ్వర్య కుబేరుడు ఉంటుంది లక్ష్మి కుబేరుడు ఉన్నాడు చాలా కుబేరుడ్స్ ఉన్నాడు కానీ కుబేరుడికి సంబంధించినంతవరకు కూడా పూజ చేసుకోవడం అనేది తాంత్రికంగా ఉన్న రెమెడీస్ చెప్తాను నేను అంటే ఎందుకు కుబేరుడిని చేసుకోవాలి కుబేరుడు పూజ ఎందుకు చేసుకోవాలి కుబేరు సంబంధించిన ఏం చేసుకుంటే మంచిది అని చెప్తే కుబేరుడు సంబంధించినది ఇప్పుడున్న టైంలో కుబేరుడు లక్ష్మీదేవి కన్నా లక్ష్మీదేవి లక్ష్మీదేవితే ధనాన్ని ఇస్తుంది కుబేరుడు ఆ ధనాన్ని ఒక్కసారి చేర్చగలిగిన సమర్థుడే కుబేరుడు అవుతాడు కాబట్టి కుబేరుడికి సంబంధించిన పూజ చేసుకోవడం వల్ల మంచిది కుబేరుడికి పూజ ఎలా చేయాలి లక్ష్మి కుబేరుడికి అంటే లక్ష్మి అండ్ కుబేరుడి ఇద్దరు కలిపే వస్తారు కుబేరుడికి ఎలా చేసుకోవాలి ఈ తాంత్రిక రెమెడీలో కుబేరుడికి చాలా ప్రశస్తిగా చెప్పబడింది కుబేరుడికి ఎలా చేయాలంటే మాత్రం కుబేరుడు యొక్క విగ్రహాలు ఇప్పుడు దొరుకుతాయి అంటే మనకు లాఫాఫ్ బుద్ధాన్ని చేసుకొస్తుంటారు చాలామంది కానీ మన కుబేరుడు కూడా వేరుగా ఉన్నాడు కుబేరుడు బొమ్మలు కూడా దొరుకుతున్నాయి ఫోటోలు దొరుకుతున్నాయి చూసుకోండి సర్ తీసుకొచ్చుకోండి తీసుకొచ్చి దానికి ఆకుపచ్చ బొట్టు ఉంటుందండి సాధ్యమంత వరకు కూడా కుబేరుడు పూజ చేస్తున్నంత నలభై ఒక్క రోజులు కానీ అరవై ఒక్క రోజులు కానీ భనానికి అనుకూలంగా ఉండడానికి ఆకుపచ్చ బొట్టు పెట్టుకోవడం మంచిది అంటే బొట్లు మనకు దొరుకుతాయి కుబేరిడ్డి యొక్క సంబంధించినంతవరకు కూడా మనకి దాని యొక్క ఒత్తులు కూడా సపరేట్ దొరుకుతున్నాయి ఇప్పుడు షాప్లో తీసుకొచ్చుకోండి కుబేరిడ్డి తీసుకొచ్చి కుబేరుడి యంత్రం లక్ష్మీ కుబేరి యంత్రం ఉంటుంది అంతరం పెట్టుకోగలిగితే మంచిది లేకపోతే బొమ్మ పెట్టుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు ఆ ఒత్తి వేసి దానిలో ఆవునితో దీపారాధన చేసుకోండి నలభై ఒక్క రోజులు మనకి గుగ్గిళ్ళు అని ఉంటాయి ఐడియా ఉందో లేదో చాలామందికి ఐడియా ఉండదు గుగ్గిళ్ళు పెసలు కావచ్చు తర్వాత ఉలవలు కావచ్చు ఉలవ గుగ్గిళ్ళు కూడా దొరుకుతుంటారు ఉలవ గుగ్గిళ్ళు కావచ్చు పెసలు కావచ్చు తర్వాత వచ్చేసరికి శనగలు కావచ్చు ఈ గుగ్గిళ్ళు ఏదో గుగ్గిళ్ళు మూడు ఒకసారి గుగ్గిళ్ళు మారుస్తూ నలభై ఒక్క రోజులు నేను చెప్పే ఈ యొక్క మూలమంత్రాన్ని మూలమంత్రం చేసుకోగలిగితే మంచిది చాలా మంచిది ధనానికి అనుకూలంగా ఉంటాయి ఓ హరి శ్రీం గ్లౌమ్ శ్రీ కుబేరాయ లక్ష్మి కుబేరాయ కుబేరాయ లక్ష్మి కుబేరాయ రెండు ఉన్నాయండి రెండు చేసుకోండి కుబేరాయ ఆవాహ్యామి ఇలా కరెక్ట్గా మీరు ఈ మంత్రం ఏదైతే చెప్పానో ఆ మంత్రాన్ని మీరు కరెక్ట్గా నూట ఎనిమిది సార్లు డైలీ చేసుకుంటూ ఉంటే ధనానికి అనుకూలంగా ఉంటుంది ధనం యొక్క అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అంటే మనం ప్రసాదంగా పెట్టాలి ఆ ప్రసాదాన్ని ఆ కార్యక్రమం అయిన తర్వాత తీసుకుంటే ధనానికి అనుకూలంగా ఉంటుంది ధన కుషాల్లో మంచి సక్సెస్ ఇవ్వడానికి మన ఇంట్లో డబ్బు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి పనిచేస్తామని చెప్పవచ్చు కాబట్టి కుబేరుడి యొక్క పూజ చేసుకోవడం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు